నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు చైర్పర్సన్ గతం కస్తూరిబాయి అధ్యక్షతన జరిగిన నగర పంచాయతీ సమావేశం ఎక్స్ అఫీషియో సభ్యునిగా సమావేశంలో పాల్గొని ప్రసంగించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, మన ఊరు మన తిరువూరు, తిరువూరు పట్టణ అభివృద్ధి మనందరి ధ్యేయం కావాలి. ఇక్కడ రాజకీయాలు వద్దు, అభివృద్ధి ఎజెండాగా పార్టీలకు అతీతంగా సమిష్టిగా పనిచేద్దాం. పట్టణంలో అనేక సమస్యలు తిష్టవేశాయి, ఏ ఒక్క రోజులోనూ సమస్యల్ని పరిష్కారం కావు అన్నారు. మీ చెవులు మాట్లాడుకోవద్దు, ఇష్టమైతే ఉండండి, పేరు చెప్పండి, ఎక్కడ కూర్చోండి, చూడండి, కూర్చోండి, మేము ఎక్కడ లేదు, మీ చెవులు మాట్లాడినా పైకి చెప్పండి. మీ చెప్పే గొప్ప నిన్నటా కూడా సార్, పోయిన నెల రిజల్ట్ రాకముందు కూడా మమ్మల్ని మీకంటే బాగా చేశాం. మీరు మాకు చెప్పి అలా లేదు, మీకు మాకు అంటే బ్రహ్మాండం చెప్పి తింటారంటే మీరు తిరువూరు నగర పంచాయతీలో మన ఫండ్స్ అనేది తక్కువగా ఉంది, పైకి రావట్లేదు, మరి ఇక్కడ లోపల వచ్చేటటువంటి ఫండ్స్ సరిపోవట్లేదు, దాని కారణంగానే మరి పబ్లిక్ చేయలేకపోతాం అని అందరూ కూడా అధికార సభ్యులు చెప్పడం జరిగింది. కానీ మా చిన్న కుటుంబాల నుంచి ఎవరైనా మరి వార్డులో ఉన్న రాజకీయ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి యువకుల్ని నిర్మించుకునే చేస్తారనే ఉద్దేశంతో అందరూ కూడా మమ్మల్ని ఈ సభకు పంపించడం జరిగింది. ఇక్కడ విచ్చేసిన తర్వాత చూస్తే ఆర్థిక సమస్యలు, రాజకీయ సమస్యలు కారణంగా సరైన పరిపాలన అందించలేక మరి నిన్న మనం చూసుకున్నట్లయితే మీ దగ్గర నుండి చేసినటువంటి పని ఒకటి మేము అందరం గర్వంగా చెప్పుకున్నాం. మనం కూడా ప్యాటీ సెంటర్ కాడ నుంచి ఉన్నటువంటి అక్రమ పట్టాలను తీసేశారు, అదేవిధంగా రైలు కూడా తీర్చి కచ్చా ట్రైన్లు చక్కగా చేయించారు, ఇప్పుడు నీళ్లు తీసే పరిస్థితి లేదు. కానీ తిరువూరు నగర పంచాయతీ ప్రజలందరూ కూడా కోరుకునే అంశాలు ముఖ్యంగా త్రాగునీరు, క్లీన్ అండ్ గ్రీన్, అదేవిధంగా వ్యాధులైనా రాకుండా బ్లీచింగ్, మరి సిలబస్ అందుబాటులో ఉండి పరిశుభ్రంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనకు అప్పచెప్పారు. ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యల వల్ల వాటిని మేము అందుకోలేకపోతున్నాము. మరి తిరువూరులోని ముఖ్యంగా చెప్పుకుంటే మరి తిరువూరు పట్టణానికి రోజుకి 5-6 మంది సుమారుగా పట్టణంలోకి పల్లెటూరు నుంచి వచ్చిపోతూ వ్యాపారం చేసుకుంటూ అదేవిధంగా వేరే పనుల మీద వచ్చేటటువంటి వాళ్ళకి హైలైట్స్ అనేవి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని మేము కళ్ళారా చూసాం. మేము ఉన్నటువంటి సెంటర్లోని పల్లెటూరు నుంచి వచ్చినటువంటి స్త్రీలు ఎక్కడికన్నా పాస్కి వెళ్ళాలన్నా లేకపోతే టాయిలెట్కి వెళ్ళాలన్నా కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేము కూడా వచ్చిన కాడించి అది ఏదో విధంగా కట్టాలని మేము ప్రయత్నం చేసాం. అంతకుముందు శంకర్బాబు గారు 4 టాయిలెట్స్ తీసుకొచ్చి 4 ప్లేస్లో కడదామని మేము ముమ్మరంగా మేము దాన్ని కసరత్తులు చేశాము. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఎవరైనా ఖచ్చితమైనటువంటి డేర్ చేసి ఆ ప్లేస్ కేటాయితే అధికారం లేక అక్కడ మేము టాయిలెట్స్ అనేవి కట్టలేకపోతున్నాం. ఇప్పుడు ప్రస్తుతం 90,000 రూపాయలు పెట్టి మార్కెట్లో అయితే మీరు టాయిలెట్స్ క్లీన్ పెట్ట చాలా సంతోషంగా ఉంది. కానీ జనం విపరీతంగా ఉండేటటువంటి ప్రదేశాలలో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన
వ్యాలీ సెంటర్ లోని పొద్దున్నే మన టాపింగ్ మేస్టర్ వస్తారు. దాదాపు 5,000 మంది టాపింగ్ మేస్టర్లు ఇక్కడ పనిచేస్తూ ఉదయం సాయంత్రం నుంచి అదే విధంగా పర్యటన నుంచి కూరగాయల వ్యాపారస్తులు అందరూ కూడా అక్కడ విచ్చేసి మరి చాలా బతుకుదల కోసం తిరుగు పట్టణానికి విచ్చేస్తూ ఉన్నారు. అలా వచ్చిన వాళ్ళకి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఐఎస్ లేవు, ఎవరైనా ఇబ్బంది పడితే చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఫ్యాక్టరీ సెంటర్ మాకు కావాలి, అదే విధంగా ఫ్యాలీ సెంటర్లో కావాలి, అదే విధంగా ఎస్ఆర్ టవర్ హైదరాబాద్ ఏడు పరిధిలోని అక్కడ కూడా ఐఎస్ అనేది ఏర్పాటు చేసుకుంటే మనం తిరువూరు నగర పంచాయతీని మనం ఎన్నుకున్నందుకు మనం మేలు చేసిన వాళ్ళుగా ఉంటాం కనుక ఇది మీరు తీసుకొని అక్కడ వరకు ప్రభుత్వ దళాలు ఉన్నా కానీ కొంతమందికి దానికి ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. మనం ఏదైనా ప్రపోజల్ పెడితే వెంటనే పైనుంచో వాళ్ళ తెలిసిన వాళ్ళ నుంచో మరి రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చి మరి అలాంటి నిర్ణయాలు కూడా మేము ఏదో చేద్దామని ముందుకొచ్చి కూడా చేయలేని పరిస్థితుల్లో ఎరదల్లిపోతున్నాం. మరి ఈ విషయాన్ని సార్ మీరు గట్టిగా సీరియస్ గా తీసుకుంటారు. ఏ పార్టీ తరఫున ఇంతవరకు రానటువంటి అఖండ మెజార్టీతో మిమ్మల్ని గెలిపించేస్తాం తెలుగులో. ముందుగా చైర్మన్ గారికి, మీకు పాత్రికేయునికి, అందరికీ కూడా ధన్యవాదాలు. సమస్యల పట్ల అవగాహన పెంచుకొని పనిచేయడం అనేది బోధ్యే కానివ్వండి, ఒక ఎమ్మెల్యే గారే కానివ్వండి, ఒక పార్లమెంట్ సభ్యులే కానివ్వండి, ముఖ్యమంత్రి గారే కానివ్వండి, ఎవరైనా చిత్తశుద్ధితో పనిచేసినప్పుడే అవి మనం లక్ష్యాలు చేరుకోగలుగుతామని నా మనవి సార్. ఇక్కడ బోర్డు మీటింగ్ ఆ రోజు ప్రస్తావించడమే తప్ప ఆ తర్వాత మీటింగ్ ఆఫీస్కి వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇందాక ఘనంగా చెప్పారు ఎవరు రావట్లేదు, డేట్ ఆఫ్ బర్త్ అయ్యి జరగట్లేదు. ఇక్కడ దాని మీద అధికారులు ఉన్నారు, గవర్నమెంట్ యంత్రాంగం ఉంది, పనిచేస్తున్నారు. మనం వెళ్ళి క్వశ్చన్ చేయాలి. నా సోదరికి నేను వచ్చే సభకు చెప్తున్నాను, ఎందుకంటే మనం క్వశ్చన్ చేసేటప్పుడు మనం కూడా బాధ్యత కావాలి, పనిచేస్తున్నారా లేదా, పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత కూడా మనమే ఉంది. ఇవాళ మనం నిధులు లేదని కొట్టుకుంటున్నాం, సాక్షాత్ ఎమ్మెల్యేగా ఇక్కడ. మరి ఇది ఏదైనా కూలీ ఎవరికైనా ప్రమాదం జరగవచ్చు, లేదా ఏదైనా జరగవచ్చు, ఏదైనా జరగదు, దీని మీద స్పందించేవాడి సమస్య ఇది అని చెప్తే నాయకుల వరకు మాకు రాలేదు సార్. ఎందుకంటే చెప్తాను, ఎందుకంటే ఏ పార్టీ ఎవరైనా కాదండి, మేము గతంలో ఎమ్మెల్యే గారికి ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఏ సమస్య అయినా మా బాధలో మగ్గరూడి టర్నింగ్ నుంచి ఆ చివరి చెరువు వరకు కూడా పెంచి రెండు పక్కల 15వ వార్డు, 10వ వార్డు, 11వ వార్డు, 13వ వార్డు, 4 వార్డు కవర్ అవడానికి 2 సార్లు ఎస్టిమేషన్ చేయించి 4 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది, మీరు డ్రైనేజ్ చేసుకోండి అని చెప్తే మేము కనీసం కచ్చ డ్రైన్ కూడా తీసుకోకుండా కచ్చ డ్రైన్ తీస్తే సాధారణ నుంచి ఇప్పుడు మీరు 5 లక్షల రూపాయలు బడ్జెట్ కేటాయించేసారు. ఈరోజు మనం ఈ 5 లక్షల రూపాయలు ఉంటే దేని కూడా దానికి ఉపయోగించుకోవచ్చు, వ్యర్థంగా ఎందుకు పాటు చేయటం, ఎమ్మెల్యే గారు పర్మనెంట్ డ్రైన్ చేస్తున్నారని చెప్పి మేము ప్రజలు నష్ట చెప్పి వాళ్ళు చేస్తే కనీసం 5 సంవత్సరాలు కాలయాపనే తప్ప మున్సిపాలిటీ నుంచి కనీసం కచ్చ డ్రైన్ కూడా తీయలేని పరిస్థితి సార్. అంత దయనీయంగా ఉంది మా మున్సిపాలిటీ. మీకు నేను ప్రత్యేకంగా ఈ సందర్భంలో ఒక ధన్యవాదాలు చెప్పదలుచుకున్నాను సార్. ఎందుకంటే అది గ్రాంట్ ఉందా లేదా అనేది అనవసరం. ముందుకి 11, 12, 14, 15 ఈ 5 వార్డులు మీరు దృష్టిలో పెట్టుకొని ముందు ఎస్టిమేషన్తో మళ్ళాక ఈ బోర్డు శాంక్షన్ చేసినా చేయకపోయినా మీ సొంత నిధులతోనైనా మీరు ఇవ్వడానికి సిద్ధపడి ఇవాళ కచ్చ డ్రైన్ చేయించాలని మీ గడ స్నేహితులకి అది ఉదాహరణ చెప్తున్నాను సార్ నేను సభాముఖంగా. ఎందుకంటే ఆ రోజు ఆ పని చేసిన పోతే 10 రోజుల క్రితం మీరు ఇవాళ వర్షాలు మొత్తం రోడ్ మీద చెడవలోకి వచ్చే పరిస్థితి లేదండి. ఇవాళ 10వ వార్డు కానివ్వండి, 11వ వార్డు కానివ్వండి, 13 కానివ్వండి, 15 కానివ్వండి, ఆ 2 వార్డులుగా ఆ డ్రైన్లు చాలా ముఖ్యమైన విషయం సార్. అది మాకేంటంటే మేమేం కోరుకున్నాం సార్, మిమ్మల్ని ఇంతవరకు తిరువూరులో కొనే రంగాలన్న సీనియర్ రైతులు అని కూడా రాని విద్యార్థులు మిమ్మల్ని ప్రజలు గెలిపించారు సార్. మేము కోరుకునేది ఒకటే, మేము గెలిచినా మీరు గెలిచినా లేదా గతంలో ప్రభుత్వం అనేది వచ్చేసారు మన టైం వేస్ట్, మీ టైం వేస్ట్ కాలయాపన అనేది మనం చేయొద్దు. మీకు ప్రతి అధికారితోనూ మీరు ప్రతి నెలకు ఒకసారి 2 సార్లు మీరు ఏం చేస్తారంటే వాళ్ళపై సమీక్ష పెట్టండి సార్. ఈ మున్సిపాలిటీ అనేది ఒకటే, ఈ తీర్మానాలు ఈ వల్ల ప్రయత్నం లేదు నాకు తెలిసి. మీరు అధికారులతో సమీక్ష చేసి ఎక్కడ యుద్ధ ప్రాతిపదికన ఏం చేయాలి, ఊళ్ళో సమస్య ఏంటి. ఇప్పుడు మా అబ్దుల్ హుస్సేన్ గారు పాపం ప్రతి మీటింగ్లో చెప్తూనే ఉంటారు నీళ్లు లేవని. ఓకే, నేను మనం అంతవరకే పరిమితం అవుతున్నాం తప్ప దాని మీద యాక్షన్ ప్లాన్ ఏది, మనం నీళ్లు ఎలా ఇవ్వగలుగుతున్నాం, ఇస్తున్నామా లేదా, అసలు ఇవ్వగలమా లేదా అనేది మనం క్లారిటీ ఇవ్వలేకపోతాం తిరువూరు ప్రజలకి. మనం 20 మంది కౌన్సిలర్ మన తిరువూరులో మన ప్రజలు ఎన్నుకొని ఇక్కడ పంపిస్తే మన జనాభాకి ఏం చేస్తున్నాం అనేది మనకే క్లారిటీ లేదు. ఇప్పుడు శాసనసభ్యుల వారి దగ్గరికి వెళ్ళి మనం అడగడానికి ఆ రోజు మనం ప్రభుత్వంలో ఉన్నాం, మనమే అడగలేని పరిస్థితి. ఆ రోజు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఏం మాట్లాడలేకుండా మొత్తం ఆ రోజు గవర్నమెంట్ ప్రభుత్వం ఉన్న పాలసీ భాగాలు పనిచేసుకుంటూ వచ్చారు.
మనం క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు కదా. ఆ రోజు మనం చెప్పాము, సబ్మిట్ చేశాము. ఇవాళ మనం 4 కోట్ల రూపాయలు 2 సార్లు టెండర్ పిలిచారు సార్ దానికి. ఆ వచ్చిన 15 ఫైనాన్స్ ఇన్ టైంలో ఒక కాంట్రాక్టర్ కాదు అప్ చెప్పి అది చేయండి అని చెబితే ఆ ఎవరో చేయకోకుండా వెళ్ళిపోతే అది మొత్తం మురిగిపోయి లాక్స్ అయ్యి వెనక్కి వెళ్ళిపోయినాయి సార్. ఇవాళ 6 సంవత్సరాలు సార్, అది 6 సంవత్సరాలు బట్టి అలాగే ఉంది. నేను నా చొరవ పేట బాబయ్య గారు ఉన్న ఎమ్మెల్యే గారు ఉన్న కాడి నుంచి సార్ మేము ఒకసారి రక్షణ నిధి గారు మేము గతంలో గదిరామ గారు డెప్యూటీషన్ చేశారు సార్. ఆయన పీరియడ్ హామీ ఇచ్చింది, 23 సంవత్సరాలు బట్టి ఆ హామీ నెరవేరకపోతే నేను పోరాటం చేసి ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టి సార్ మీరు చేయాలి అంటే అంత గ్రాంట్ లేదు, 23-37 లక్షల రూపాయలు అవుతుంది, అంత గ్రాంట్ లేదు, మీకు కావాలంటే ఒక డ్రైన్ ఒక రోడ్డు అడగండి, ఒక 10 లక్షలు 5 లక్షలు ఇస్తానంటే కాదని నేను పట్టుబట్టి ఆ పక్క ఈ పక్క డ్రైన్ మధ్యలో రోడ్డు మొత్తం 37 లక్షల రూపాయలతో పోరాటం చేసి నేను శాంక్షన్ చేయించి చేయించాను సార్. అది 40 సంవత్సరాలు తిరుగుడు మా బజార్ కల సార్ 10వది కల. అలాగే నేను ఏం చెప్తానంటే మీరంటూ ఈ తిరుగురు నియోజకవర్గంలో ఏం చేసినా కూడా మీరంటూ ఒక బ్రాండ్ అనేది మిగిలి పెట్టే పని చేయమని నేను కోరుకుంటున్నాను సార్ మిమ్మల్ని. ఎందుకంటే ఇప్పుడు ఆర్ఎండి రోడ్డు సూర్య రెస్టారెంట్ రోడ్డు ఉంది సార్, అది కనీసం ఇప్పుడు 5 ఇయర్స్ నుంచి మేము ముందుకుంటూనే ఉన్నాం. రక్షణ నిధి గారు ఏదో చేద్దామని చూసారు తప్ప ఏం చేయలేకపోయారు. కారణం ఆయన మరి ఆయన సమస్య ఏదైందో మరి ఆయన ఎందుకు ఫండ్స్ చేయలేకపోయారు మాకైతే తెలియదులే, కానీ తిరువూరులో ఉన్న జనం మాత్రం అసలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు సార్ 5 సంవత్సరాలు బట్టి. ఒక రోడ్ని కనీసం 1 లక్ష రూపాయలు మెయింటెనెన్స్ పెట్టలేని పరిస్థితులు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయంటే అసలు ప్రజలు జవాబిదారితనం మనం ఏ విధంగా పనిచేస్తున్నాం అనేది ఏ ప్రభుత్వం చెప్పాల్సిందే. తెలుగుదేశం అవ్వచ్చు, వైఎస్ఆర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకో ప్రభుత్వం అవ్వచ్చు, ఇంకో ప్రభుత్వం అవ్వచ్చు, ఈ జవాబిదారితనం లోపించిన రోజున మనం ప్రజాప్రతినిధులుగా అనవసరం సార్. మనం జవాబిదారితనం పనిచేసి నా విన్నపం సార్. ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు ఈ శరీర వ్యాధుల గురించి కూడా యాక్షన్ ప్లాన్ అనేది ఏదో డెంగ్యూ వచ్చినా ఏది వచ్చినా కరోనా టైంలో కూడా మేము చాలా శ్రమించాం. కరోనా టైంలో ఎవరో పట్టించుకోకపోతే అధికారులతో కలిసి సొంత డబ్బులతో ఫాగింగ్ చేయించడం, బ్లీచింగ్ చేయించడం ఎన్నో శ్రమ పడ్డాం. ఎక్స్పెషల్లీ ఈ మున్సిపాలిటీలో మరి మా ఈ మున్సిపాలిటీ తక్కువ మరి మా శాపం ఏంటో తెలియదు సార్. డబ్బులు లేకపోతే ఒక ట్రాక్టర్ టైర్ పగిలిపోతే బీరవల్ బాబు గారు, ఎంకరెడ్డి గారు, లేదా కంపెనీ గారు, విజయలక్ష్మి గారు, లేదా కుమార్ వెంకటరమణ గారు, లేదా అబ్దుల్ హుసేన్ గారు ఇట్లా కౌన్సిలర్ వేయించుకొని మెయింటైన్ చేయడం, లేకపోతే ఇంకేదన్నా పోయిందనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైట్ పోయింది అనుకోండి సార్ ఆ లైట్ పోయింది మేడం అని అది అయిపోయింది ఈవో గారు అని చెప్పి వారి దృష్టికి తీసుకెళ్తే ఆ కాంట్రాక్టర్ రావాలి వేయాలి అందాక మరి లైట్ లేకపోతే ఆ బజార్లో జనాలు ఎట్లా తిరగాలి జనాలు ఎట్లా నడవాలి అనేది అనేది లేదండి. అందుకని నేను ఒకటే చెప్తున్నాను సార్ నా వినపోయేటండి మీకు మీ సమయం వృధా చేయడం నాకు ఇష్టం లేదు. మీ సమయం వాల్యుబుల్ కాబట్టి మీరే 15 రోజులకు 20 రోజులకు మీ తిరిగి సమయంలో ఒక్కసారి అధికారులను మీరు మానిటరింగ్ చేసి తిరువూరు మున్సిపాలిటీలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి గత పాలకులు చేసిన తప్పమే మనం విమర్శ వద్దు సార్. అదే ఏంటంటే వాళ్ళు ఏం చేశారు ఎందుకు చేయాలని మాకు వద్దు, మనం ఏం చేయగలం చేసి చూపించి ప్రజలు మన పని మన చిరస్థాయి కూడా దృష్టిలో ఉండాలని నా కోరిక సార్. నమస్కారం. మాధవటి కౌన్సిలర్ని అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. నేను 10వ వార్డు కౌన్సిలర్ని, నా పేరు నీమా అండి. కానీ దోమలు మందులు కానీ లైట్లు కానీ దేనికి కూడా సరే ఎక్విప్మెంట్ అనేది లేదని చెప్తున్నారు సార్, ఏది చేయించాలన్నా సరే. తర్వాత ఆఫీసర్లు కూడా అందుబాటులో ప్రజలు కానీ ఉండేటట్టు టీవీఓ గారు కానీ ఇతర ఇతర స్టాఫ్ కూడా అందరికీ ఎటువంటి డౌట్లు ఉన్నా కానీ చెప్పడానికి ప్రజలకు అందుబాటులో ఉండాలి సార్. ఎవరు అందుబాటులో ఉండట్లు డే బై డే లేకపోతే అట్లా వస్తున్నారు. తిరువూరు నగర పంచాయతీ గౌరవ సభ్యులందరికీ నమస్కారం. నగర పంచాయతీ అంటే ఒక గ్రామం పట్టణంగా మారే దశలో ఉన్న ఊరిని నగర పంచాయతీగా మున్సిపల్ చట్టం. ఇక్కడ ఏంటంటే ఇంకా గ్రామీణ వాతావరణం పోదు కాబట్టి ఆదాయం తక్కువగా ఉంటుంది. పేరుకు మున్సిపాలిటీ కాబట్టి అవసరాలు, డిమాండ్స్, కోరికలు ఎక్కువగా ఉంటాయి. సరే, ఈరోజు సమావేశం వాడి రెడీగా జరగడానికి 2 కారణాలు ఏంటంటే మా వాళ్ళకి మాట్లాడే అవకాశం వచ్చింది. మొదటిసారిగా మీరు మా వాళ్ళని మాట్లాడిస్తున్నారు. మాట్లాడుతున్నారు
ఇంతకు ముందు మాట్లాడినప్పుడు వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని పూర్తిగా చెప్పడానికి అవకాశం మీరు ఇచ్చేవాళ్ళు కాదు. సరే ఈరోజు నాకు అర్థమైంది ఏంటంటే తెలుగుదేశం సభ్యులు ధైర్యంగా మాట్లాడుతున్నారు, వైసీపీ సభ్యులు వాస్తవాలు మాట్లాడుతున్నారు. మీరు కూడా ఈరోజు అన్ని వాస్తవాలు మాట్లాడారు. మనకున్న పరిమితులు, మనకున్న అవసరాలు, వీటి మధ్య ఉన్న వ్యత్యాసం వల్ల ఈరోజు ఒక రోడ్డు మీద చిన్న గొయ్యి పడ్డ కూడా రిపేర్ చేసుకోవడానికి డబ్బులు లేని పరిస్థితి. ఒక స్టూడెంట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు బుక్ మొత్తం చూసి తిరిగేశారు. మొదటిసారి మున్సిపల్ సమావేశానికి వస్తూ సైకిల్ వేసుకొని తిరువూరు మొత్తం తిరిగి వచ్చాడు. అంటే ఎన్నికల ప్రచారంలో కూడా నేను ఢిల్లీలో తిరిగాను, ప్రతి వీధి తిరిగాను, అన్ని రకాల సమస్యల మీద మాట్లాడాను. కొంతమంది ఓరాక్షన్ అనుకున్నారు, కొంతమంది ఎలక్షన్ అనుకున్నారు. కానీ ఇప్పుడు అందరికీ తెలియాల్సింది ఏంటంటే నేను ఎలక్షన్ ముందు ఎలా తిరిగాను, ఎలక్షన్ తర్వాత కూడా అలానే తిరుగుతున్నాను, రిజల్ట్ రాకముందు కూడా అలానే తిరిగాను. తర్వాత నేను మొన్నొకసారి అల్లూరు సీతారామరావు జయంతికి మన మున్సిపాలిటీకి వచ్చినప్పుడే క్లియర్గా చెప్పాను, ఎలక్షన్ ఉన్నప్పుడు బయట రాజకీయాలు మాట్లాడుకుందాం, కానీ నగర పంచాయతీలో మాత్రం అందరూ కలిసి తిరువూరు అభివృద్ధి కోసం పనిచేద్దాం. సో ఇక్కడ మనకి ఒకటే నినాదం, మన ఊరు తిరువూరు. మనందరికీ ఒకటే నినాదం, మన ఊరు తిరువూరు. అంతే, దానికోసం మన ఊరు అభివృద్ధి కోసం, తిరువూరు అభివృద్ధి కోసం ఏం చేయగలం? ఆయన మనసులో బాధ ఈరోజు మాట్లాడారు, సమస్యలు ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నారు. అవునండి, అధికారులు సమాధానం చెప్పిన దాకా కొంచెం మీడియా మిత్రులు వెళ్ళు. సీసీ రోడ్లు, ట్రైన్ నిర్మాణం గురించి ఒక 6 అంశాలతో నాకు ఒక విడత పత్రం ఇచ్చారు. ఈ 6 అంశాలు ఇప్పుడు నేను తిరిగి వచ్చాను. ఇందులో ఒక అంశం ఏంటంటే శివాలయం నుంచి మున్సిపల్ ఆఫీస్ వెళ్ళే కోట్లపాటు రోడ్డు, నేను సైకిల్ మీద తిరిగి వస్తూ ఆ గర్ల్స్ హై స్కూల్కి కళ్యాణ మండపానికి మధ్యలో ఉన్న గోతుల దగ్గర ఆ పంచాయతీరాజ్ అంటే తిరువూరులో ఉన్న రోడ్లకు సంబంధించి చాలా మందికి తెలియాల్సిన ఒక సమస్య ఏంటంటే తిరువూరులో ఎక్కడ రోడ్డు బాగా పోయినా మున్సిపాలిటీ వాళ్ళు తిడుతున్నారు. వాస్తవం ఏంటంటే రోడ్లన్నీ మున్సిపాలిటీ వాళ్ళ పరిధిలో లేవు, కొన్ని పంచాయతీరాజ్ పరిధిలో ఉన్నాయి, కొన్ని మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయి. కానీ ఎక్కడ కొంటున్నామని జనానికి గుర్తొచ్చేది మున్సిపాలిటీ ఇంకా తప్పది కాదు, ఎందుకంటే జనానికి అంత అవగాహన ఉండదు. నేను అక్కడ స్టూడెంట్స్తో కూర్చున్నాను, అసలు ఏంటి సమస్య పై ఏం చేస్తారు అని. ఆ పంచాయతీరాజ్ ఏఈ వచ్చారు, ఏఈ వచ్చి కాంట్రాక్టర్తో మాట్లాడితే ముందు తాత్కాలికంగా ఇబ్బందులు తొలగిపోవడానికి ఏం చేయాలో 2 రోజుల్లో చేస్తానన్నారు, అది చూద్దాం. తర్వాత జయబాబు సెంటర్ నుండి మునుకల రోడ్డు ఎందుకు అంటే తిరువూరు ఎటు పెరుగుతుంది, ఆ పెరిగే వైపు మనం అభివృద్ధి కూడా ఆ దిశలోనే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు కూడా ఆ దిశలోనే. ఇందాక మీరు మాట్లాడుతూ చెప్పారు దాదాపు 4 వార్డులు ఈ రోజులో, గత 15-20 రోజులుగా నేను ఆ డ్రైనేజ్ తీపించకపోతే దాదాపు 4 వార్డుల ప్రజలు ఇళ్లలోకి నీళ్ళయ్యాయి. నేను 10 రోజుల నుంచి కాలువలు కూడా పూర్తిగా తీర్చాను, ఇప్పుడు పడతలోకి వెళ్ళదు. రైతులంతా చాలా సంతోషంగా ఉన్నారు. వాస్తవానికి ఈ గుంటలకు సంబంధించి కూడా పంచాయతీరాజ్ వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ జడ్పీ వాళ్ళు కానీ వర్షాకాలం రాకముందే గుంటలు పూడిస్తే నీళ్లు నిలబడదు, నీళ్లు నిలబడకపోతే దోమలు రావు, దోమలు రాకపోతే ఈ సీజనల్ జ్వరాలు రావు. మనకి ఏంటంటే ఇక్కడ అంతా రివర్స్లో నడుస్తుంది, సమస్య వచ్చి అది పెద్ద అయిన తర్వాత మన వాడు బయలుదేరుతారు. అడ్మినిస్ట్రేషన్ మస్ట్ బి ప్రోయాక్టివ్.
పరిపాలన అనేది ముందు రాబోయే సమస్యని అంచనా వేసి ఆ చర్యలు తీసుకొని ఆ సమస్య రాకుండా నివారించాలి. మరి ఈ విషయం కూడా మీరు చాలా మంది తెలుసు, ఇంకా మోదీ ప్రసాద్ గారు మాట్లాడుతూ చెప్పారు, జంగారావు గారు మాట్లాడుతూ చెప్పారు. ఒకసారి మీరు అందరూ కూడా వాటికి బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని కదా పోటీ చేసింది గెలిచింది, కానీ తర్వాత ఏంటి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకు వనరులు లేవు, నిధులు లేవు, అసలు అత్యవసర పనులు కూడా నిధులు లేవు, పదవులు ఉన్నాయి కానీ. మరి మనందరూ ఆలోచించింది ఏదైనా నిధులు లేనప్పుడు అసలు మరి పదవులు ఎందుకు. అందుకని ఒక నెల రోజుల తర్వాత సరే ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది, ఒక్కొక్క శాఖ వాళ్ళ పని మొదలు పెడుతుంది. ఒక నెల రోజుల తర్వాత మీరు 20 మంది కదా, 20 మంది, నేను 21 మంది సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మా ఊరు తిరువూరు అని 2 బస్సులు వేసుకొని మంత్రి దగ్గరికి వెళ్దాం, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్దాం, మున్సిపల్ శాఖ మంత్రి దగ్గరికి వెళ్దాం, ఎక్కడ నిధులు రావాలో వాళ్ళ దగ్గరికి 2 బస్సులు వేసుకొని వెళ్దాం. మన నినాదం ఏంటి, మా ఊరు తిరువూరు. జనానికి జనానికి అర్థం కావాలి. ఇప్పుడు మీ వాటిలో ఏమంటారు, అయి నిన్నుకున్నాం ఏం చేయట్లేదు అక్కడ. మీ వాటిలో ఏమంటారు, ఈమె 2 సార్లు గెలిచింది, మీరు 2 సార్లు గెలిచారా, ఈమె 2 సార్లు గెలిచింది ఏం చేయలేదు అక్కడ. ఇప్పుడు జనానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏంటి, వాస్తవ పరిస్థితి ఏంటి, అప్పులు ఎట్లా ఉన్నాయి. 30 సంవత్సరాల క్రితం అనంతపురంలో ప్రభాకర్ చౌదరి అని ఒక వ్యక్తి ఎమ్మెల్యే అయ్యారు, మున్సిపల్ చైర్మన్ అయ్యారు. ప్రభాకర్ చౌదరి అనే వ్యక్తి మున్సిపల్ చైర్మన్ అయ్యారు 30 సంవత్సరాల క్రితం. ఆయన మున్సిపల్ చైర్మన్ గా పనిచేసి అనంతపురం టౌన్ రూపురేఖలు మార్చేశారు. దాంతో జనం ఏం చేశారంటే, ఈయన మాకు ఎమ్మెల్యే కావాలని ఆయన్ని 94లో ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. అంటే మనం చేసే పని చూసి జనం మళ్ళీ ఇలాంటి నాయకుడు కావాలి అని కోరుకోవాలి. కాబట్టి తిరువూరు లాగా మోదీ ప్రసాద్ గారు చెప్పారు, ప్రతిరోజు 5000 మంది వస్తున్నారు, ప్రతిరోజు ఏదో పని మీద 5000 మంది వస్తున్నారు. రాబోయే అదే ఏదో పని మీద 5000 మంది ఉదయం వస్తున్నారు, సాయంత్రం వెళ్ళిపోతారు. రాబోయే రోజులు అది ఇంకా పెరిగింది కదా. నేను అన్ని పోటీ పరీక్షలకి ఉచితంగా కోచింగ్ ఇవ్వడానికి ఒక ఇన్స్టిట్యూట్ పెడుతున్నాను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెల్ సెక్రటరీ. దానికోసం వెతికి నేను నాకు ఒక 500 మంది కూర్చొని నేను క్లాస్ రూమ్ దొరకలేదు. ఎక్కడ పాల కేంద్రంలో ఒక కళ్యాణ మండపం ఉంటే దాంట్లో ఇప్పుడు కొన్ని రిపేర్ చేసి ఆగస్ట్ ఈ ముసులు వల్ల ఆగస్ట్ ఫస్ట్కి వాయిదా వేశాను. ఈలోపు 2-3 నెలల్లో నేనే ఒక ప్లేస్లో మంచి స్టడీ సైకిల్ కోసం ఒక బిల్డింగ్ వేయబోతున్నాను. దానివల్ల రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం మా దగ్గర కోచింగ్ కోసం ఒక 5000 మంది వచ్చి ఇక్కడే రూమ్లో ఉంటే చదువుకుంటారు. దానివల్ల కూడా ఇంకా ప్రోటీన్ పెరిగింది కదా. కాబట్టి తిరువూరు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడిప్పుడే అభివృద్ధి మొదలైంది. మొన్నటిదాకా ఉన్న ప్రభుత్వం వాళ్ళ ప్రయారిటీస్ వేరు, ఇప్పుడు వచ్చిన మా కూటమి ప్రభుత్వం మా ప్రధానమైన సౌకర్యం ఏంటంటే అభివృద్ధి. కాబట్టి జనం కూడా తేడా చూడటం చూస్తారు. గతంలో మరి మీరు వైసీపీ ప్రభుత్వాలు విమర్శించారు, తిరువూరు ఏం చేయలేదని, మీరు ఏం చేశారు చెప్పండి అండి. ఒక 6 నెలల తర్వాత మేము చూపించాలి, ఒక 1 సంవత్సరం తర్వాత మేము చూపించాలి.
జనం అడగకపోయినా కూడా చూపించాలి. అందుకోసం ఇప్పుడు నీలిమా గారు అధికారులు అందుబాటులో ఉండటం లేదన్నారు, మీరేమో అందుబాటులో ఉండటం లేదన్నారు, కమిషనర్ గారు అయితే అధికారులే లేదంటున్నారు, అది కూడా నిజమే. సరే ఉన్న వాళ్ళని ఎలా, కనీసం ఉన్న వాళ్ళు అయినా సరే స్పందిస్తే కొన్ని సమస్యలు ఏంటంటే రిటర్న్ అయిపోతాయి, నిధులు లేకపోతే వాళ్ళే అయ్యొచ్చు, కానీ కొన్ని సమస్యలు ఏముండవని చెప్పారు. మరి అది పరిస్థితి. మనకి టౌన్ ప్లానింగ్ విభాగం ఉంది, టౌన్ ఉంది కానీ ప్లాన్ లేదు. సరే అది కూడా ఒక తర్వాత మాస్టర్ ప్లాన్కి సంబంధించి తీర్మానాలు అడిగారు, మాస్టర్ ప్లాన్ని కరెక్ట్ చేయాలి అని. అసలు ఈ మాస్టర్ ప్లాన్ అందరూ డిబేట్ చేసిన వాళ్ళే, ఇదో దీనికి వెనకెళ్తే ఈ మాస్టర్ ప్లాన్కి సంబంధించి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏ విధిలోకి వెళ్ళిన ఏమైతే ప్రతి వాళ్ళు వాళ్ళ స్థలం దాటి రోడ్డు మీద కూడా చేతులు కట్టారు, మెట్లో ఏదో కట్టారు. తర్వాత జన్మభూమి రోడ్డు గురించి డ్రైనేజ్ గురించి చెప్పారు. ఇది నేను వచ్చే వారం అసెంబ్లీ సమావేశాలనే నాకు వారం రోజులు ఇది అయిపోయినాక నేనే వస్తాను, మీరు నాకు మేనేజర్ చూపించండి. తర్వాత బర్త్ సర్టిఫికేట్ సంబంధించి ఇదేం సార్ స్టాంప్ ప్రోగ్రామ్ సార్, లాస్ట్ వన్ మంత్ లో వాళ్ళు మెయిన్ వెబ్సైట్ మెయింటెన్స్ కోసం అని చెప్పి రెండు వెబ్సైట్ ని లెర్చ్ చేస్తున్నారు, దాని వల్ల అది కొంచెం లేట్ అయింది. ఇంకోటి ఏంటంటే సార్, మన ఫ్లోరింగ్ చాలా ఎక్కువ ఉంటుంది సార్ హాస్పిటల్స్ వల్ల, అవన్నీ కూడా మనం ఆలోచన చేసి ఎంక్వైరీ చేయాలి సార్. దానికి నాలుగు ఓటీపీలు వస్తాయి సార్, ఒక్కొక్క చేయాలండి, అక్కడ ఉన్న ఆపరేటర్ కి నాకు వస్తాయి సార్. ఒకసారి నేను అవైలబుల్ గా ఉండిపోవడం వల్ల కొంచెం లేట్ అవుతుంది, అవసరం అయితే నువ్వు 1 అవర్ ఎక్స్ట్రా అవైలబుల్ చేయిస్తాను. కొంచెం కరెక్ట్ చేయండి. ఇంకా స్ట్రీట్ లైట్స్ గురించి నిత్యం కూడా లేవన్నారు, నిచ్చెళ్ళు ఎప్పుడు అవసరం, లైట్స్ పెట్టాలి కదా, అసలు మనకి లైట్స్ లేవు కదా, ఇక నిచ్చెళ్ళు ఎందుకు? నాకు అర్థమైంది. తర్వాత దుర్గారావు నాకు ఆ డంపింగ్ యార్డ్ చూపించండి, ఆ శ్మశాన వాటికి సంబంధించింది కూడా చేద్దాము. తర్వాత ప్రతి 500 మందికి ఒక స్వీపర్ ఉండాలి, కానీ దాదాపు 50,000 మంది ఉన్న జనాభాకి ఇప్పుడు 72 మంది ఉన్నారు అధికారులు, కానీ దుర్గారావు గారు చెప్పారు దీన్ని చాలా సీరియస్గా మున్సిపాలిటీ వాళ్ళకి. నా విజ్ఞప్తి ఏంటంటే కావాల్సినంత మంది పారిశుద్ధ్య కార్మికులన్నా నియమించండి, లేకపోతే కౌన్సిలర్లన్నా మీ వీధి మీరు ఓడ్చండి. మా వాళ్ళు బోర్ ఉంది సార్ సుందరేకాలలో, ఈ సీజన్లో 6 రిపేర్ వచ్చింది, 6 రిపేర్ అయితే ఆయన ఆ బోర్ ఆ దగ్గర ఉన్న ఇంటి యజమానులను వేయించుకోవాలి, లేదంటే కౌన్సిలర్ అన్న పెట్టుబడి పెట్టాలి తప్ప మున్సిపాలిటీ నుంచి రిపేర్ చేసే పరిస్థితి లేదు. తర్వాత మొత్తం అందరి సభ్యులతో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి, ఎందుకంటే ఎక్కడ సమస్య ఉన్నా ఏ వార్డులో సమస్య ఉన్నా ఇప్పుడు నాకు ఉదయం నుంచి సాయంత్రం వరకు నియోజకవర్గంలో ఎక్కడ నీళ్ళు నిలబడ్డా, ఎక్కడ డ్రైనేజ్ సమస్య ఉన్నా, ఎక్కడ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో నాకు వచ్చినన్ని ఫోన్ ఏఎంఎల్ఏకి రావు, నాకు వచ్చినన్ని వాట్సాప్ మెసేజ్లు ఏఎంఎల్ఏకి రావు. దానికి కారణం ఏంటంటే స్పందిస్తున్నాము పనిచేస్తున్నాము, అన్నిటికీ మించి ఏ సమస్య ఉన్నా ఫోన్ చేయమని చెబుతున్నాం. కాదు సభ్యులు కూడా సమస్యలు పెట్టాలి కదా, అది చెప్పేది ఏంటంటే ఎంపీ ఒక్కడే పోస్టు పెట్టవచ్చు, అందరు పెట్టాలి. అవును అక్కడ మాకు అడ్డు పెట్టేస్తారు సార్, అవును అక్కడ చాలా ఫ్లోటింగ్ అయిపోయి చాలా మంది ఇబ్బంది, ఈ రోజే తెలుస్తారు ఒకసారి మీరు గట్టిగా ఒకవైపు హుస్సేన్ గారు ఒకవైపు మేము ఉండేది పండిత వాట